2023లో మెయిన్ స్ట్రీమ్ అండ్ లగ్జరీ సెక్టర్లో స్ప్రెడ్ అవుట్ అయి ఉన్న వెహికల్స్ ఆటోమేకర్స్ వేరియస్ ప్రైజెస్ రేంజ్లో ఇంప్రెసివ్ ఎలక్ట్రికల్ కార్స్ను ఇంట్రొడ్యూస్ చేశారు. మెయిన్లీ కన్వెన్షనల్ గ్యాసోలైన్తో నడిచే ప్యాసింజర్ వెహికల్స్ మార్కెట్లో నోటబుల్గా మారాయి. ఇండియన్ ఎలక్ట్రికల్ కార్ సెక్టర్ ఎస్యూవీల యొక్క పాపులారిటీ పెరుగుతుంది. మెజారిటీ ఆఫ్ ఎలక్ట్రికల్ కార్స్ 2023లో దేశంలో లాంచ్ చేసినవి అన్నీ కూడా ఎస్యూవీ కేటగిరీకి చెందినవే. ఇదంతా ఓకే. అయితే ఈ ఇయర్ లాంచ్ అయిన టాప్ 5 ఎలక్ట్రికల్ కార్స్ గురించి ఈ వీడియోలో మనం చూసి తెలుసుకుందాం. హాయ్ హలో నమస్తే, నా పేరు అరుణ్, న్యూ వాచింగ్ బిగ్ టీవీ టెక్ మ్యాన్. కొంచెం కొత్తగా తెలుసుకుందాం గురు. ఎంజీ కొమెట్ ఈవీ. ఎంజీ కొమెట్ ఈవీ ఇండియాలో మోస్ట్ ఎకనామికల్ ఎలక్ట్రికల్ కార్గా స్టాండ్అవుట్ అవుతుంది. ఈ కాంపాక్ట్ అండ్ బాక్సీ హ్యాచ్ బ్యాక్ దాని మోడల్తో పోలిస్తే చిన్నదిగా కనిపించవచ్చు. అయితే ఇది సిటీలో తిరగడానికి ఒక ఐడియల్ వెహికల్. 2023లో లాంచ్ అయిన ఎంజీ కొమెట్ ఈవీ 7.98 lakhs స్టార్టింగ్ ప్రైస్తో లాంచ్ చేయబడింది. ఇది ప్రీవియస్గా ఇండియాలో మోస్ట్ అఫోర్డబుల్ ఎలక్ట్రికల్ కార్గా టైటిల్ని కలిగి ఉన్న టాటో టియాగో ఈవీకి భయంకరమైన ఛాలెంజింగ్గా నిలిచింది. డిజైన్ పరంగా ఎలక్ట్రికల్ హ్యాచ్ బ్యాక్ ఎక్స్టీరియర్ పార్ట్ అటెన్షన్ని గ్రాప్ చేస్తుంది. అయితే ఇంటీరియర్ సింపుల్గా అర్బన్ వైబ్లో ఉంటుంది. కొమెట్ ఈవీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 230 kilometers రేంజ్ వరకు వెళ్తుంది. టాటా నెక్సాన్ ఈవీ ఫేస్ లిఫ్ట్. 2023లో ఇండియాలో మోస్ట్ నోటబుల్ కార్ నెక్సాన్ ఈవీ ఫేస్ లిఫ్ట్. టాటా నెక్సాన్ ఈవీ కంట్రీలో అత్యధికంగా అమ్ముడుపోయిన ఎలక్ట్రికల్ కార్గా నిలుస్తుంది. ఇంకా డొమెస్టిక్ ఆటోమేకర్ ఈ ఎలక్ట్రికల్ కాంపాక్ట్ ఎస్యూవీ యొక్క అటెన్షన్ను నెక్సాన్ ఫేస్ లిఫ్ట్ స్టార్ట్ చేయడంతో పాటు వైడ్ రేంజ్ డిజైన్ అండ్ ఫీచర్స్ని ఎన్హాన్స్ కలిగి ఉంది. దీని స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 14.74 lakhs. స్టార్టింగ్ ప్రైస్తో నెక్సాన్ ఈవీ ఫేస్ లిఫ్ట్ 8.9 seconds జీరో నుండి 100 kilometers వరకు యాక్సలరేట్ చేయగలిగే ఎబిలిటీతో సింగిల్ ఛార్జ్పై ఇంప్రెసివ్ 465 kilometers రేంజ్ని కలిగి ఉంది. ఇంకా ఇది V2V అండ్ V2L టెక్నాలజీ కలిగి ఉంది. సిట్రోయన్ EC3. ఇండియన్ ప్యాసెంజర్స్ వెహికల్ మార్కెట్కి కొత్తగా వచ్చినప్పటికీ EC3 ఫామ్లో ఎలక్ట్రికల్ కార్ను ఇంట్రొడ్యూస్ చేసింది. దీని ప్రైస్ వచ్చేసి 11.50 lakhs. ఈ ఎలక్ట్రికల్ ఎస్యూవీ దాని సెగ్మెంట్లో హయ్యెస్ట్ రేంజ్ కలిగి ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఆకట్టుకునే 320 kilometers అందిస్తుంది. సిట్రోయాన్ EC3 ఈవీ 4 డిఫరెంట్ వేరియంట్స్లో అవైలబుల్లో ఉంది. ఇది 29.2 kilowatt hours బ్యాటరీ ప్యాక్తో అందించబడుతుంది. టాప్ స్పీడ్ 107 kilometers per hour మ్యాక్స్ స్పీడ్తో ఈ ఎలక్ట్రికల్ ఎస్యూవీ ఇండస్ట్రీలో నోటబుల్ మార్క్ వేస్తుంది. హుండై ఐకానిక్ 5 సౌత్ కొరియా ఆటోమేకర్గా ఇండియన్ ఎలక్ట్రికల్ మార్కెట్లోకి సెకండ్ ఎంట్రీ. దీని లాంచ్ ప్రైస్ వచ్చేసి 44.95 lakhs. ఐకానిక్ 5 కియా ఈవీ 6తో పోటీ పడుతుంది. దాన్ని రీబ్యాచ్ చేసిన కౌంటర్ కంటే మరింత బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్ను అందిస్తుంది. 72.6 kilowatt hours బ్యాటరీ ప్యాక్తో నడిచే ఐకానిక్ 5 214 bhp ప్యాక్ పవర్ అండ్ 350 nanometer మ్యాక్స్ టార్క్ని రేర్ వీల్ డ్రైవ్ ట్రైన్తో సింగిల్ ఛార్జ్పై 631 kilometers రేంజ్ని కలిగి ఉంది. 18 minutes 10-80% వరకు ఛార్జింగ్ అయ్యేలా చేస్తుంది. మహీంద్రా XUV 400. 2023లో మహీంద్రా తన స్టార్టింగ్ ఎలక్ట్రికల్ ఎస్యూవీని XUV 400 పేరుతో ఇండియాలో లాంచ్ చేసింది. కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో ఉంచబడిన మహీంద్రా XUV 400 టాటా నెక్సాన్ ఈవీ వంటి కార్లతో పోటీ పడుతుంది. లాంచ్ ప్రైస్ చూసుకున్నట్టయితే 15.99 lakhs. ఈ ఎలక్ట్రికల్ ఎస్యూవీ 2 క్లియర్ బ్యాటరీ ఆప్షన్స్ను అందిస్తుంది అండ్ సింగిల్ ఛార్జ్పై 456 kilometers వరకు ఇంప్రెసివ్ రేంజ్ ఎన్ష్యూర్ చేస్తుంది. మహీంద్రా XUV 400 ఈసీ అండ్ ఈఎల్ అనే 2 వేరియంట్స్లో అవైలబుల్లో ఉంది. దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 18.99 lakhs వరకు అయితే చేరుకుంది. సో ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. హోప్ యూ లైక్ ఇట్ అండ్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఈజ్ అరుణ్, యూ వాచింగ్ బిగ్ టీవీ, సైనింగ్ ఆఫ్.